ఉత్తోలన ఉత్కటాసనము ఈ యొక్క ఆసనము మన తొడ కండరాలకి కాళ్ళ కండరాలలో చాలా ప్రభావం చూపిస్తుంది ఇలా గోడతో కిందకి వెళ్ళమన్నామని చెప్పి ఇంత కిందకి వెళ్ళకూడదు ఇంత కిందకి వెళ్ళినట్టయితే మనకు పైకి రావడానికి కష్టం అవుతుంది ఇలా పైకి వచ్చేటప్పుడు మోకాలల్లో ప్రభావం కూడా బాగా పడుతుంది కాబట్టి కేవలం పృష్ఠ భాగాలే గోడకి తగిలేలాగా మనం ఉత్కటాసనంలో ఉండాలి శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండండి ఈ తొడ కండరాలల్లో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ దాని తర్వాత నెమ్మదిగా పైకి వచ్చేసి ఈ యొక్క కుడి కాలు యాంకిల్ ని ఎడమ మోకాలు దగ్గర పెట్టండి అలా పెట్టేసి నెమ్మదిగా గోడని పట్టుకొని ఆ పృష్ఠ భాగాలు గోడకి తాకేలాగా కిందకి వెళ్ళాలి వెళ్ళి ఇక్కడ భుజాలని ముందుకు అలానే చేసి పెట్టండి పృష్ఠ భాగాలను కింద పెడుతూ ఈ విధంగా కిందకి వెళ్ళాలి ఈ ఆసనం చేసేటప్పుడు సాధారణంగా మోకాళ్ళు ఇలా లోపడి వైపు వెళ్ళిపోతాయి అలా వెళ్ళకుండా ఈ ఎడమ కాలుని ఎడమ వైపే పెట్టేసి ఎడమ పృష్ఠ భాగాన్ని గోడకి బాగా ప్రెస్ చేయడము కుడి పృష్ఠ భాగాన్ని కొద్దిగా ముందుకు తీసుకొని వచ్చి గోడకైతే ఆనించి పెట్టాలి కావాలంటే మీ చేతులని మీరు గోడపై ప్రెస్ చేయండి గోడకి జారకుండా మనము కొద్దిగా పైనే ఉండాలి ఈ ఒక కాళ్ళ వేలు మోకాల వైపు ఉండాలి కొద్దిగా కిందకి వెళ్తే చాలా మంచిది కానీ ఈ తొడ ప్రాంతంలో స్ట్రెచ్ చాలా తీవ్రతగా ఉంది గమనిస్తూ గమనిస్తూ ఆసనం చేసి దాని తర్వాత నెమ్మదిగా పైకి వచ్చేసేయండి కావాలంటే కాళ్ళని ఈ విధంగా మీరు షేక్ చేసుకోవచ్చు ఈ ఆసనంలో మీరు ఎక్కువ సమయం పాటు ఉండడానికి ప్రయత్నిస్తే చాలా మంచిది కానీ ఇలా మోకాలు లోపడి వైపు వెళ్ళకుండా జాగ్రత్త పడాలి అదే మనము ఇప్పుడు రెండో వైపు చేద్దాము పాదాలను ఇంకొద్దిగా దూరంగా చేయండి పృష్ఠ భాగాలు ఈ విధంగా గోడకి తగిలేలాగా చూసి కావాలంటే సైడ్ లో కూడా మీరు దేన్నైనా పట్టుకోవచ్చు అలా పట్టుకొని ఈ యొక్క మోకాల్ని కింద పెట్టేసి ఆసనంలో వెళ్ళండి అయితే ఈ విధంగా నేను సైడ్ లో ఎందుకు పట్టుకుంటున్నాను సైడ్ లో పట్టుకోవడం వల్లన నేను ఈ విధంగా ఒక వైపు పడటం లేదు ఈ యొక్క గోడ ప్రాంతాన్ని నేను గట్టిగా పుష్ చేస్తున్నాను కాబట్టి నా పృష్ఠ భాగం బాగా కిందకి వెళ్తుంది నా ఎడమ తొడ కుడి తొడ రెండిటిపై ప్రెషర్ పడుతుంది ఇక్కడ కొంత సమయం పాటు అలానే ఉండండి ఎడమ మోకాలని సూటిగా పెట్టి కుడి మోకాల్ని కూడా కాళ్ళ వేలపైనే పెట్టాలి ఇలా లోపడి వైపు చేయరాదు అలా లోపడి వైపు చేస్తే మన మోకాలకి ప్రమాదము ఈ యొక్క ఆసనం ఈ విధంగా చేసి బయటికి వచ్చేయండి ఈ ఆసనము గ్యాప్స్ తీసుకుంటూ మనము మళ్ళీ మళ్ళీ చేస్తే చాలా మంచిది మళ్ళీ ఈ ఆసనములో ఇంకోసారి వెళ్దాము కొద్దిగా కిందకి వెళ్ళిపోయి మళ్ళీ మనము కుడి కాలుని కిందికి తీసుకెళ్ళి ఈ ఆసనంలో వెళ్ళాలి ఈ ఆసనంలో ఉన్నప్పుడు భుజాలు గోడకి తాకకుండా కేవలం పృష్ఠ భాగమే గోడకి తాకేలాగా ఉండండి ఇలా ఉండడం వలన మన ఎడమ తొడలోనే కాకుండా కుడి తొడ కింది వైపు కూడా చాలా స్ట్రెచ్ అనేది లభిస్తుంది ఆ స్ట్రెచ్ని యాక్టివేట్ చేయడానికి ఈ యొక్క కాళ్ళ వేలని మోకాలు వైపు చేస్తూ ముందు వైపు చూస్తూ ఉండండి ఈ ఎడమ మోకాల్ని బయట వైపే పెట్టి కొంతవరకు మనం ఈ ఆసనంలో కిందికి వెళ్ళేలాగా చూసి దాని తర్వాత నెమ్మదిగా ఆసనం నుంచి బయటికి వచ్చేయాలి శ్వాస తీసుకొని శ్వాసని వదిలేసి కావాలంటే కొంత సమయం పాటు మనము వాకింగ్ చేయవచ్చు ఇలా వాకింగ్ చేయడం వలన కూడా కాళ్ళు కొద్దిగా రిలాక్స్గా అయిపోతాయి ఆ విధంగా మనము కాళ్ళని కొద్దిగా రిలాక్స్ చేసి మళ్ళీ పృష్ఠ భాగాలని గోడకి ఆనించి ఈ యొక్క ఎడమ పాదాన్ని పైకి తీసుకెళ్ళాలి పృష్ఠ భాగాలని కిందికి చేస్తూ భుజాలని ముందే పెట్టేసి ఈ విధంగా మనము ఉండాలి సపోర్ట్ని పట్టుకోవచ్చు ఇలా ఉన్నప్పుడు ఈ ఎడమ తొడలో కూడా ఏమనిపిస్తుందో అనేది గమనించాలి చాలామంది వ్యక్తులు కుడి తొడపైనే కాన్సన్ట్రేట్ చేసి ఆసనం చేస్తారు అలా కాకుండా ఎడమ తొడపై కూడా ఎలాంటి ప్రభావం పడుతుందో గమనించి నెమ్మదిగా ఆసనం నుంచి బయటికి రండి